జీవాలకు వచ్చే వ్యాధుల నివారణకు నట్టల మందులు తప్పకుండా వాడాలని రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూపారాణి జెడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. రుద్రంగిలో గొర్రెల మేకలను నట్టల నివారణ మందుల పంపిణీ చేశారు. గొర్రెల మేకల పెంపకందారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగా స్వరూపారాణి జెడ్పీటీసీ గట్ల మీనయ్య పశు వైద్య అధికారులు బక్కయ్య అఖిల శైలజ సిబ్బంది జమీర్ మసూద్ నాయకులు గంగం మహేష్ గొల్లెం నర్సింగ్ పోదరి శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు. నట్టల నివారణ మేకలలో ఖచ్చితంగా వేయించాలి. వేయించడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది, అలాగే వాటి బరువు తగ్గిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. సో అందరూ ఈ మన తెలంగాణ ప్రభుత్వం తలసాని యాదవ్ గారి చేతుల్లో స్టార్ట్ చేయబడుతుంది. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి రైతులని కోరుతున్నాను. రుద్రంగి మండల కేంద్రంలో మరి ప్రతి సంవత్సరం ఈ నట్టల నివారణ మందు అనేది మేకపిల్లల గొర్రెపిల్లలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంపీపీ గారికి అదేవిధంగా గొర్రె కాపరులు మరి సద్వినియోగం చేసుకోవాలి. దానికి ఇమ్యూనిటీ పవర్ కానీ మరి ఏదైనా కానీ మనకు మంచిగుంటుంది కాబట్టి తప్పకుండా కూడా ప్రతి ఒక్క గొర్రెపిల్లకు మేకపిల్లకు ఈ మందు అనేది కంపల్సరీ వేయించుకోవాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. రుద్రంగి మండల కేంద్రంలో గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందు పంపిణీకి మమ్మల్ని ఆహ్వానించినటువంటి డాక్టర్ గారికి మరియు సూపర్వైజర్ గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి జెడ్పీటీసీ గారికి మరియు వార్డు మెంబర్స్కి ముఖ్యంగా గొర్రెల కాపర్లకు అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. వాళ్ళు ఈ నివారణ మందులు అనేటివి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వాళ్ళకు ఇంటిమేషన్ ఒక సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు మీ ఇంటి దగ్గరికే వచ్చి ఎక్కడ మంద ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళు కూడా వీటిని పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గొర్రెల కాపర్లు అందరూ కూడా దీన్ని తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.